హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సైన్స్కి సంబంధించి కంటిన్యూషన్ చూద్దాం. 2023 టెక్స్ట్ బుక్ సంబంధించి ఆల్రెడీ సెమ్ 1 కంప్లీట్ చేసుకున్నాం. సెమ్ 2లో భాగంగా 11th లెసన్ అనేది చూద్దాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుందండి. ఆల్రెడీ 3rd నుంచి 6th వరకు ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాము. 7th కూడా కంప్లీట్ చేయబోతున్నాము. వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో మీకు యాడ్ చేస్తున్నాను, చూడండి. ఫ్రీగానే ఉన్నాయి మన యూట్యూబ్లో. అదేవిధంగా ప్యారలల్గా ఏం చేస్తారంటే, మీరు అక్కడ వీడియోస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏ బిట్ ఏ లెసన్ నుంచి ఏ బిట్ ఏ విధంగా మనకు వచ్చే అవకాశం అయితే ఉందనేది మీకు క్లారిటీగా తెలుస్తుందండి. లైన్ టు లైన్ బిట్ కవర్ ఏ విధంగా ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ 7th క్లాస్ సంబంధించి కూడా మీరు ఆల్రెడీ 7th క్లాసెస్ వినేసి ఉంటే కనుక అప్డేట్ అయి ఉన్నాయి 7th సంబంధించి. సో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా 9th 10th సంబంధించినటువంటి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడైతే మీకు డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసుకొని 499కే పొందవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఈ నెంబర్కి కాల్ చేయండి. కోర్స్ ఓపెన్ చేస్తున్న కింద లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. కోర్స్ ఓపెన్ చేస్తుంటే మీకు ఇక్కడ ఓకే అవైలబుల్ ఆఫర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ అది కూపన్ కోడ్ అప్లై అవుతుంది. ఓకే, లేకపోతే మీకు అప్లై కాదండి. 100 రూపీస్ డిస్కౌంట్ అనేది చూపిస్తుంది ఇది క్లిక్ చేశారంటే. ఈ విధంగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్కి 499 రూపీస్కే. ఇది ఓన్లీ మనకు ఫెస్టివల్ వరకే ఆఫర్ ఉంటుంది. సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి. దాదాపు మీకు ఇక్కడ 1300+ టెస్టులు అనేవి ఇప్పటికే యాడ్ చేస్తున్నాం. ఇంకా డైలీ మీకు యాడ్ అవుతూనే ఉంటాయండి. న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి కూడా యాడ్ చేస్తూనే ఉంటాము. ఇన్ని క్వశ్చన్స్ అనేవి మీకు ఇంత తక్కువ కాస్ట్ కంటే ఎక్కడ దొరకవు. అది కాక ఇవి మనకు లెసన్ వైజ్ ఉంటాయి. ఇదే మన దగ్గర ఉన్నటువంటిది. ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉండడం జరుగుతుంది. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ అనేవి మీకు అప్లోడ్ చేస్తున్నాము. రివిజన్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా క్లాస్ వైజ్ ఉంటాయి, లెసన్ వైజ్ ఉంటాయి. 6th సైన్స్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా 2022 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 2023 టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి టెస్టులు కూడా ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. దీంట్లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి మెయిన్ వాటికన్నా. చూసుకుందామండి. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అన్నదానికి ఇక్కడ మనకు ఒక ప్రయోగం ఇచ్చారు. ఈ విధంగా ప్రయోగం ఇచ్చారు, సెంటెన్స్ అనేది ఇచ్చారు. సో ఎక్కువగా మనకు చూసుకుంటే సెంటెన్సెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. క్రింది వాణిలో సరైనది ఏది, సరికాంతి ఏది అనే వాటిల్లోనే ఎక్కువగా అడుగుతారండి. ఇక్కడ అంతా మనకు అంత అప్లికేషన్ టైప్ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పి ఏ విధంగా చెప్పగలము అంటే, దానికి సంబంధించి ప్రయోగం అనేది ఒకటి ఇచ్చారు. నిటారుగా లేదా వంపుగా ఉన్నటువంటి గొట్టం నుంచి కొవ్వొత్తిని చూడగలగాలండి. ఇక్కడ మనకు ఇక్కడైతే చూడగలుగుతాం, నిటారుగా ఉంది కాబట్టి. ఇక్కడైతే చూడలేము, ఎందుకంటే మనకి ఇక్కడ గొట్టం అనేది ఇక్కడ మనకు క్రాస్గా ఉంది. సో చూడలేము. కాంతి అనేది ఎప్పుడు స్ట్రైట్ లైన్లోనే మనకు ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ స్ట్రైట్గా లేదు కాబట్టి ఇక్కడ మనం కాంతిని చూడలేము. ఇది ఒకటి కాంతికి ఉన్నటువంటి ఒక లక్షణంగా చెప్పుకోవచ్చండి. ఓకే, అసలు ఏదైనా వస్తువునైనా మనం ఎలా చూడగలుగుతున్నామంటే, సూర్యుడి గురించి ఓకే ఒక వస్తువు మీద కాంతి అనేది పడుతుంది, అది పరావర్తనం చెంది మన కళ్ళకు చేరడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనము చూడగలుగుతున్నాము. ఫస్ట్ సూర్యుడి మీద ఉన్నటువంటి కాంతి ఆ వస్తువు మీద పడి దాని మీద నుంచి మన పరావర్తనం చెంది మన కళ్ళకు కనపడిందంటే కనుక అప్పుడు మనం ఆ వస్తువును చూడగలుగుతున్నాము. ఓకే, ఇక్కడ కూడా కాంతి క్రాస్లో ఉంది కదా అంటే, లేదండి, కాంతి రుజుమార్గంలోనే ప్రయాణించింది. ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. ఓకే, పరావర్తనం అనేది చెందుతుంది కాంతి ఎప్పుడు అయితే మనకు ఇట్లాగా మనకు చక్కదారిలోనే స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక మనం లక్షణం చూసుకుందాం. కాంతి పరావర్తనము, కాంతి ఎప్పుడు రుజుమార్గంలోనే వెళ్తుంది మరియు కాంతి పరావర్తనం చెందుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంతి దిశను మార్చడానికి దాన్ని మెరిసే తలంపై పడేలా చేయడం అనేది ఒక మార్గంగా చెప్పచ్చు. స్టీల్ ప్లేట్ ఉంది కదా మీకు ఎగ్జాంపుల్, స్టీల్ ప్లేట్ తీసుకున్నట్టయితే, స్టీల్ ప్లేట్ మీద మనకు చూసుకున్నట్టయితే కనుక మన ఫేస్ అనేది చూసుకోవచ్చండి. అదేవిధంగా ఒక మెరిసేటువంటి చెంచా, ఓకే చెంచా ఇలాగ మనకు గెంటలు ఉన్నాయి కదా ఇంట్లో, సో వాటి మీద కూడా మన ఫేస్ అనేది చూసుకోవచ్చు. నీటి ఉపరితలంకాయ కూడా దర్పణం మాదిరిగా పనిచేస్తుంది. నీరు ఉపరితలం ఉంటుంది కదా, సో దీని మీద కూడా మనకు మన ఫేస్ను చూసుకోవచ్చు. ఒక దర్పణం అంటే మనకు నథింగ్ బట్ మిర్రర్ అంటాం. మనం ఇంట్లో చూస్తున్నాం కదా మనము, అలాగ మిర్రర్ లాగా మనకు పనిచేస్తుంది అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు. కుందేలు, సింహం కథ మీకు తెలుసు కదా,
కుందేలు ఏమంటుంది, రాజు నీ మాదిరిగా ఎవరితో ఉన్నాడు ఇక్కడ మనకు అడవిలో, సో నీ మాదిరిగా ఉన్నాడు అతను ఇంకా ఏలాలనుకుంటున్నాడేమో అని చెప్పి ఎక్కడ ఎక్కడ అని చూపిమని అడిగితే వెళ్ళి నీళ్ళల్లో చూపిస్తుంది, బావిలో చూపిస్తుంది. ఈ సింహం ఏం చేస్తుంది, తన ఫేస్ని తనే చూసుకోవడం ద్వారా ఓహో ఇది వేరే సింహం ఏమో అనుకొని దాని మీద పొట్లాడడానికి అని చెప్పి బావిలో దూకేసి మనకు ఇలా మీ కథ మనం వింటూనే ఉన్నాం, పంచతంత్రంలో ఉండేటువంటిది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది అనేది మనకు నీటి పరావర్తనం అని చెప్పి చెప్పుకోవచ్చు. నీళ్ళల్లో నీటి ఉపరితలం అనేది ఇక్కడ ఒక దర్పణం మాదిరిగా పనిచేసింది. ఇది మనకు సంబంధించి కాంతి పరావర్తనానికి సంబంధించి మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేటివి చూసుకున్నాము. ఇక్కడ కాంతి అనేది మనకు అద్దం మీద పడి రిఫ్లెక్ట్ అనేది అయ్యింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కాంతి పరావర్తనం గురించి ఇక్కడ అంతా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఎక్కువగా ఈసారి మీకు ఈ కాంతి లెసన్స్లో. అయితే ఈ వాక్యాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మనకు సమతల దర్పణం అని చెప్పి చెప్పుకోవచ్చు. సమతల దర్పణం అంటే తలమంతా ఎలా ఉందండి, సమంగా ఉంది. సమతల దర్పణం మీద కాంతి పడినప్పుడు కాంతి పరావర్తనం అనేది చెందుతుంది. ఓకే, అసమతల మీద మనకు చెందినప్పుడు ఏమవుతుందంటే కాంతి పరావర్తనం అనేది స్ట్రైట్గా కాకుండా ఎలాగ మనకు వేరే విధంగా మనకు చెందడం అనేది జరుగుతుంది. ఇది మనకు సమతల దర్పణము మీద అయితే మనకు కాంతి పరావర్తనం చెంది మంచి ప్రతిబింబం అంటే క్లారిటీ ఉన్నటువంటి ప్రతిబింబాన్ని మనకు ఏర్పరచడం అనేది జరుగుతుందండి. ఒక సమతల దర్పణానికి ముందు వెళ్తున్నటువంటి కొవ్వొత్తిని ఉంచడం అనేది జరగాలి. ఒక ప్రయోగం ఇచ్చారు ఇక్కడ మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ దర్పణంలో కనిపిస్తుంది కదా కొవ్వొత్తి, ఇదేమో మనకు రియల్ కొవ్వొత్తి, ఇదేమో దాన్ని ప్రతిబింబం అని చెప్పచ్చు. నీడ అనకూడదండి, నీడకు రంగు ఉండదు, బ్లాక్గా ఉంటుంది. నీడ కాదు, నీడ వేరు ప్రతిబింబం వేరు, దీని మాదిరిగే ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి ప్రతిబింబం అని చెప్పి పిలుస్తాము. ఇది మనకు రియల్ది, ఇదైతే మనము దీని యొక్క ప్రతిబింబంగా చెప్పుకోవచ్చు, కొవ్వొత్తి యొక్క ప్రతిబింబము. ఇంకొకటి ఏంటంటే మీకు హింట్ ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇక్కడ మనకి ఇవన్నీ రూల్స్ అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, దీని యొక్క ప్రతిబింబం అద్దంలో ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో అద్దంలో కూడా అక్కడ నుంచి ఆ క్యాండిల్ వరకు అంత దూరమే ఉంటుంది. సేమ్ పరిమాణం అనేది ఉంటుంది, పరిమాణం కూడా సేమ్గానే ఉంటుంది, వీటి మధ్య దూరం కూడా సేమ్గానే ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వస్తువులపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటికి చేరినప్పుడు మాత్రమే మనకు వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఒక రూమ్ అనుకోండి, సూర్యకిరణాలు వచ్చాయి, అంతా పరావర్తనం చెంది అక్కడక్కడ పరావర్తనం చెంది మనకి ఏమవుతుందంటే డైరెక్ట్ మన కళ్ళకు చేరడం జరుగుతుంది. అందుకే రూమ్లో ఉన్నటువంటి వస్తువులన్నీ మనం చూడగలుగుతున్నాము. అదే సూర్యకిరణాలు ఏమీ రానటువంటి ఒక రూమ్ని మొత్తం క్లోజ్డ్గా ఉన్నటువంటి రూమ్ని తీసుకోండి, కిటికీలు కూడా మూసేసి ఉంటాము, కిటికీలు కూడా ఒక్క సూర్యకాంతి కిరణం కూడా లోపలికి రానికైనా చేశారనుకోండి మొత్తం మబ్బుగానే ఉంటుంది, మన కళ్ళకి ఏం కనిపించదు. ఎందుకంటే సూర్యకాంతి కిరణాలు దాని మీద పడట్లేదు కాబట్టి. కాంతి అనేది వస్తువు మీద పడినప్పుడు అది మన కళ్ళకు చేరినప్పుడు మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్, దర్పణం అనేది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చండి. ఎదురుగా తీసుకున్నటువంటి మిర్రర్ అనేది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చండి. దర్పణంలో ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రతిబింబం అనేది ఎలా ఉంటుందంటే ఒకే పరిమాణంలో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకే పరిమాణంలో ఉంటుంది. ఈ విధంగా సమతల దర్పణం మీద కొవ్వొత్తి ముందర పక్క మనం కొవ్వొత్తి పెట్టి ప్రయోగం చేసినప్పుడు చూసినట్టయితే ఏ విధంగా ఉందండి, మనకి ప్రతి సందర్భంలో ప్రతిబింబం అనేది సరే మనకు ఇక్కడ కొవ్వొత్తిని కూడా కొంచెం వెనక్కి జరుపుతూ కొంచెం ముందుకు జరుపుతూ అలాగే అన్ని ప్లేసెస్ మనం చేంజ్ చేసుకుంటూ చూసినా కదా మనకు ఎలా ఉంటుందంటే ప్రతి సందర్భంలో ప్రతిబింబం అనేది ఎలాగ సొట్టగా తలకిందులుగా కాకుండా నిటారుగానే ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ పక్క మనకు నిటారుగా ఉంది కదా, సో అద్దంలో కూడా మనం నిటారుగానే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్, వస్తువులో ఉన్నట్లుగానే కొవ్వొత్తి యొక్క మంట కూడా కొవ్వొత్తిపై బాగానే ఉండడం అనేది జరుగుతుందండి. అలాంటి ప్రతిబింబాన్ని మనం ఏమంటామంటే నిటారు ప్రతిబింబం అని చెప్పి అంటాం. ఇలాంటి ప్రతిబింబాన్ని ఏమంటామంటే నిటారు ప్రతిబింబం అంటాం, ఎరెక్ట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాము సమతల దర్పణం అనేది ఏర్పరిచే ప్రతిబింబం ఎలా ఉంటుంది, నిటారుగా ఉంటుంది, ప్లస్ ఆ వస్తువుతో పరిమాణం కూడా సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైతే ఉందో ప్రతిబింబంలో ఉన్నటువంటి ఆ క్యాండిల్ కూడా మనకి సేమ్ పరిమాణం ఉంటుంది, దూరం కూడా సేమ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సమతల దర్పణం సంబంధించి. నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది, సమాన పరిమాణం కలిగి ఉంటుంది, దానికి మధ్య దూరం కూడా సేమ్గానే ఉంటుంది. ఓకే, అంటే అద్దం నుంచి ఈ బయట ఉన్నటువంటి క్యాండిల్కి ఎంతైతే ఉందో లోపల ఉన్నటువంటి ప్రతిబింబం ఉంది కదా అద్దం నుంచి ఆ ప్రతిబింబం మధ్య కూడా సేమ్ అనేది ఉంటుంది డిస్టెన్స్ అనేది. ఇప్పుడు దర్పణానికి వెనకల వైపున ఒక నిటారైన తెరను అనేటివి ఉంచడం అనేది జరుగుతుంది, దర్పణం వెనకల వైపు అండి. ఓకే, కొవ్వొత్తి యొక్క ప్రతిబింబాన్ని తెరపై పడడానికి ప్రయత్నించడం అనేది చేయాలి. అంటే ఒక తెర అనేది మనం కట్టేసింటాము, దాని మీద పడేటట్టు చేస్తాము. ప్రతిబింబాన్ని తెర మీద పట్టగలిగారా, ఇప్పుడు తెరను దర్పణానికి ఎదురుగా ఉంచండి. ఇంతసేపు మనం వెనకల వైపు పెట్టాము కదా, ఇప్పుడు మనకు దర్పణం ఉంది, క్యాండిల్ ఉంది, ఈ పక్క మనం పెట్టడం అనేది జరగాలి. ఇప్పుడు ప్రతిబింబాన్ని
తెర మీద పెట్టగలిగామో చూసి చూద్దాము. చూసినట్టయితే మనకి ఇక్కడ రెండు సైడ్లు పెట్టినా కూడా మనకు తెర మీద ప్రతిబింబం అనేది పట్టదు. అంటే ఏంటంటే మనకి తెర ఉంది కదా, దీని మీద ఇప్పుడు అద్దంలో ఏమో మనకి ఫుల్గా నేర్పడం అనేది జరిగింది. ఓకే, ఫుల్ క్యాండిల్ ఎలా ఉందో అలాగే కనిపించింది. కానీ తెర మీద చూపించినప్పుడు ఏమో మనకి తెర మీద మాత్రము ఫుల్ అనేది కనిపించదు. నువ్వు అద్దం దర్పణం వెనకాల పెట్టినా కూడా, దర్పణానికి ముందర పక్క తెచ్చి పెట్టినా కూడా మనకు రెండు సందర్భాల్లోనూ కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం తెర మీద ఏర్పడదు. అది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకు కుడి లేదా ఎడమలు. మనకు అద్దంలో చూసినప్పుడు ఏమనిపిస్తుందండి, మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఓకే, అద్దం ముందు నిలబడుకొని మనం కానీ ఎడం చేయి ఎత్తామనుకోండి, ఇక్కడేమో మనకు కుడి చేయి ఎత్తినట్టుగా మనకు అలా కల్పిస్తుంది అలా కల్పన అనేది. ఓకే, ఇక్కడ ఏమో మనం ఎడం చేయి ఎత్తుతాం కానీ ఇక్కడేమో కుడి చేయి ఎత్తినట్టుగా ఉంటుంది. సో మనకు అద్దంలో చూసినట్టయితే సమతల దర్పణంలో మనకి ఏమవుతుందంటే కుడి ఎడమలు తారుమారవుతాయి. ఇది కూడా ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్, సమతల దర్పణంలో కుడి ఎడమలు అనేటివి తారుమారవుతాయి. ఫస్ట్ నుంచి చూసుకుంటూనే ఉన్నామండి, సమతల దర్పణంలో నిటారు ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ సమాన పరిమాణం కలిగి ఉంటుంది ప్రతిబింబం అనేది. ఓకే, ఈ పక్క మన క్యాండిల్ రిగల్ క్యాండిల్ ఏది ఉందో లోపల ఉన్నటువంటి ఆ ప్రతిబింబం క్యాండిల్ పరిమాణం కూడా సేమ్ ఉంటుంది. ఆ రెండింటి మధ్య దూరం కూడా సేమ్గానే ఉంటుంది. అలాగే ప్రతిబింబం దర్పణానికి వెనకల వైపుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అంటే దర్పణం వెనకల వైపుగా ఏర్పడడం అనేది జరుగుతుంది అని చెప్పి. ఓకే, ఇక్కడ మనకు దాని మధ్య దూరము సేమ్గానే ఉంటుంది, నిటారుగా ఉంటుంది ప్రతిబింబం ఏర్పడి ఉంటుంది, సమాన పరిమాణం కలిగి ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. దాంతోపాటు కుడి ఎడమలు అనేటివి తారుమారవుతాయి. ఇవన్నీ మనకు దీనికి సంబంధించి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. కేవలం ఇక్కడ మనకు స్థానాలు మాత్రమే మారాయండి, తలకిందులుగా ఏం కనిపించదండి. ఓకే, ఇది మనకు సంబంధించి సమతల దర్పణం. ఓకే, మరియు ముందర పక్క ఇంకా వస్తాయి చాలా వరకు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ లక్షణాలు అనేటివి కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ మనకు రోడ్డు మీద అంబులెన్స్ అని మనం ఇక్కడ చూడండి, వాహనాల మీద ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా రివర్స్లో రాసి ఉంటారు. ఎందుకంటే ముందర పక్క డ్రైవర్స్ అనేవాళ్ళు, ఇక్కడ మనకు డ్రైవర్ ఒక వెహికల్ పోతూ ఉంటే డ్రైవర్ అనేవాడు అద్దంలో నుంచి చూస్తాడు వెనకలు వచ్చేటువంటి వెహికల్ని. అప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి రివర్స్ ఏం కనిపిస్తుంది, అద్దంలో రియల్గా కనిపిస్తుంది ఇలాగ అంబులెన్స్ అని చెప్పి. సో ఈ అందుకు ఈ బండి మీద ఇది రాసి ఇట్లాగ మనకు రివర్స్గా రాసి ఉండడం అనేది జరుగుతుందండి. ఎదురు మనకు ముందర వెళ్ళే వెహికల్ అనేది దానికి అద్దం రాకుండా పక్కకు సర్దుకుంటుందని చెప్పి, అంబులెన్స్ అని చెప్పి. ఆ మిర్రర్ని ఏమంటామంటే రివర్ వ్యూ మిర్రర్ అని చెప్పి అంటామండి. రివర్ వ్యూ మిర్రర్లో వీళ్ళు చూడడం అనేది జరుగుతుంది. తర్వాత అంబులెన్స్కి దారి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరం దానికి దారి ఇవ్వడం అనేది మన బాధ్యతగా ఫీల్ అయ్యి మనకి అంబులెన్స్కి అడ్డుపడకుండా దారి అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా స్కూటరు కారు పక్క దర్పణాలు మనకు సేమ్ ఇక్కడ కూడా మనకు అంత రివర్ వ్యూ మిర్రర్లో చూసినట్టయితే వెనకాల వచ్చేటువంటి ఆ వాహనాలు అన్నీ ఉంటాయి కదా. సో అదంతా ఆ సిచ్యువేషన్ అంతా ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ అద్దంలో కనిపించేస్తుందండి. ఓకే, ఇక్కడ ఎక్కడో దూరంగా వెహికల్ వెనకాల ఉన్నటువంటి ఆ దూరంగా ఉన్నటువంటివి అంతా మనకు ఈ చిన్న అద్దంలో మనకి ఇక్కడ చిన్నగా కనిపించడం అనేది జరుగుతుంది. చిన్నవిగా ఇలా మనకు ఇది ఒక ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే రివర్ వ్యూ మిర్రర్లో వాడేటువంటి అద్దం ఏది అని చెప్పి మనకు అడుగుతూ ఉంటారు. ఓకే, దర్పణం ఏది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూద్దాము దర్పణాలు అనేటివి. మిగతా మనం రెండు ఉన్నాయి కదా దర్పణాలు, కుంభాకార పుటాకార అనేది. ఇక్కడ మనం చూద్దాం డిఫరెన్స్ ఏది అని చెప్పేది. గోళాకార దర్పణాలతో ఆడడము, గోళాకార దర్పణాల గురించి చూద్దాము. ఇక్కడ ఒక సమతల పళ్ళెం అనేది తీసుకున్నామంటే కనుక దాంట్లో మనకు సమతల దర్పణం మాదిరిగా పనిచేస్తుందండి. ఆ పళ్ళెం అనేది మన ప్రతిబింబం అనేది నిటారుగా కనిపించేసి సమాన పరిమాణం అనేది ఉంటుంది. మనం ఈ పక్క చూస్తూ ఉన్నావు కదా, నీ తల ఎంత మాత్రం ఉంటుందో ఆ పక్క తల కూడా అంతే ఉంటుంది. వాటి మధ్య దూరం కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఇదంతా మనం చూసుకున్నాం పైన. ఒకసారి ఇప్పుడు ఇంకొక ప్రయోగము, స్టీల్ స్పూన్ తీసుకోవాలి. దాని వెనకల వైపు బుడ్డగా ఉంటుంది చూడండి. స్పూన్ అంటే ఇలా ఉంటుంది కదా, ఈ వెనకల వైపున చూడడం అనేది జరగాలి. దీంట్లో కూడా మనం ఏం చేస్తామంటే మన ఫేస్ అనేది ఇట్లా ముందుకు పెట్టుకోండి మనకి ఎదురుగా. ఇక్కడ కూడా మనం నిటారు ప్రతిబింబాన్ని చూడగలుగుతాం, అంటే మన యొక్క ప్రతిబింబాన్ని నిటారుగా చూడగలుగుతాం తలకిందులుగా కాకుండా. అయితే మనకు చిన్నగా కనిపిస్తుంది, చిన్నదిగా చూడగలుగుతామండి కొంచెం. చూడండి, ఈ విధంగా చిన్నగా చూడగలడం అనేది జరుగుతుంది. ఈ స్పూన్ కూడా ఒక రకమైనటువంటి దర్పణంగానే మనం చెప్పుకోవచ్చు. నువ్వెంత దగ్గరికి వెళ్తే అంత జూమింగ్గా చూపించడం అనేది జరుగుతుందండి. స్పూన్ యొక్క బయట ఉపరితలం అనేది, ఇది మనకు స్పూన్ యొక్క బయట ఉపరితలము. అదేవిధంగా నెక్స్ట్ స్పూన్ యొక్క లోపలి ఉపరితలం చూద్దాము. ఓకే, స్పూన్ యొక్క లోపలి భాగం చూసినట్టయితే మన ప్రతిబింబం అనేది ఏ విధంగా కనిపిస్తుందండి, నిటారు మరియు పెద్దదిగా ఉండడం అనేది జరుగుతుంది.
ముందుగా మనము మన ముఖానికి మధ్య దానికి స్పూన్కి స్పూన్ పడాలి. ఓకే, స్పూన్కి మరియు నీ ముఖానికి మధ్య దూరం కనిపించామనుకోండి, నీకు తలకిందులు అనేటువంటి ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా తలకిందులే ప్రతిబింబం అనేది కనిపించడం అనేది జరుగుతుంది దూరంగా తీసుకెళ్తూ ఉన్నామంటే. ఇది మనకు సంబంధించి రెండు ప్రయోగాలు అనేవి చూసాం. ఒక చిన్న గెంటితో తీసుకొని అలాగే మనము పెన్సిల్తోనూ పెన్తోనూ చేసి పోల్చుకోండి అని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ స్పూన్ పైన ఉన్నటువంటి ఈ మెరుస్తున్న వక్రతలాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు మిర్రర్ లాగా పనిచేయడం అనేది జరుగుతుంది. వక్రతల దర్పణాలకు సర్వసాధారణంగా గోళాకార దర్పణాలు అని చెప్పి పేరండి. ఒక బంతిని కనుక కోసామంటే ఇది ఒక అర్ధగోళం, ఇది ఒక అర్ధగోళంగా చెప్తాము. ఒక అర్ధగోళాన్ని తీసుకున్నట్టయితే ఈ గుంతగా ఉన్నటువంటిది ఉంది కదా, ఈ గుంతపాకం అంతా మనము పుటాకార దర్పణం అంటాం. అంటే గెంటె, ఇప్పుడు మనము స్పూన్తో పోల్చుకుంటే మనము ఈ గెంటగా ఉండేదాన్ని గుంత గెంట అంటాం కదా, ఈ గుంత అంతా ఏమవుతుంది పుటాకారగా చెప్పచ్చు. ఈ పైరుండే ఉబ్బెత్తు భాగం అంతా కుంభాకార. ఇప్పుడు కుంభం అంటే ఏంటండి, ఒక కుంభం అంటే కుండ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కుండ మాదిరి కుండ ఎలా ఉంటుంది, ఇలాగే కదా ఉంటుంది మనకు. సో ఇదంతా మనకు కుంభాకార, ఇదంతా లోపలంతా మనకు గుంతగా ఉండేదంట పుటాకార అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీకు హింట్ చూస్తానే మనం కనుక్కోవచ్చు. పుటాకారనే మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అంటాము. కుంభాకారనే మనం ఏమంటామంటే కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పి అంటాము. కుంభాకార పుటాకార, ఓకే, కాన్వెక్స్ కాన్కేవ్. గోళాకార దర్పణంలో పరావర్తన తలం అనేది పుటాకారమైతే, ఓకే, ఈ విధంగా గుంతగా ఉందంటే మనము పుటాకార దర్పణం అంటాము. ఓకే, కాన్కేవ్ మిర్రర్ అంటాము. పరావర్తన తలం అనేది కుంభాకారం అయిందనుకోండి, కుంభాకార దర్పణంగా మనం తీసుకుంటాము, కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పి అంటాము. స్పూన్ యొక్క లోపలి భాగం ఏంటి, పుటాకార దర్పణము. ఇదండి ఇది మనకు లోపల పక్క భాగం, ఇదంతా మనకు పుటాకార దర్పణం గుంతగా ఉంది చూడండి. నెక్స్ట్ ఈ విధంగా మనకు ఉబ్బెత్తుగా ఉందనుకోండి, స్పూన్ యొక్క వెలుపలి భాగం ఇదంతా మనకు కుంభాకార దర్పణంగా మనం చెప్పుకుంటాం. ఇది మనకు డిఫరెన్స్ అనేది చూసుకుంటాము. ఎందువల్ల పుటాకార మరియు కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు అంటే, మనకి ఇక్కడ చెప్పాను కదా ఈ బంతి అనేది కోసి ఇదంతా మనం ఇక్కడ చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మోస్ట్ పైన గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఇది మనకు గుంత గెంట చూడండి. ఇక్కడ మనకు ఏందని చెప్పాము, పుటాకార. పుటాకారలో చూసినట్టయితే మనకి ఇక్కడ ఓకే నిటారు మరియు పెద్దదిగా ఉండింది ప్రతిబింబం అనేది. ఓకే, స్పూన్ లోపలి భాగం చూసినట్టయితే తర్వాత దూరాన్ని పెంచే కొద్దీ తలకిందులుగా కూడా ఏర్పడడం అనేది జరిగింది. ఓకే, సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది లక్షణాలు అనేటివి చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు పుటాకార దర్పణం సూర్యుని నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచడము. ఒక పుటాకార దర్పణం తీసుకొని సూర్యునికి ఎదురుగా పట్టుకోవడం జరగాలి. దర్పణం నుంచి పరావర్తనం చెందిన కాంతిని పేపర్ మీద పడేలా చేయండి. కాగితంపై ప్రకాశవంతమైన చిన్న బిందువు పడేలాగా కాగితం మరియు దర్పణాల మధ్య దూరాన్ని సవరించాలి. చిన్నప్పుడు మనం ఆడుకుంటూనే ఉంటాం కదా, ఒకటి తీసుకొని మనం అర్థం దాని లైట్ అనేది పేపర్ మీద పడేటట్టు ఈ విధంగా చేస్తామండి. ఎక్కువసేపు ఉడిచామనుకోండి, సూర్యుని యొక్క వేడి అనేది మనకు అక్కడ కేంద్రీకృతమయ్యి అక్కడ వేడి ఉత్పత్తి అయ్యి ఆ పేపర్ కాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వేడి అవుతుంది అనేది, బాగా వేడయ్యేసి కాలిపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా మనం దేంతో చేస్తాము, పుటాకార దర్పణం అనేది తీసుకొని చేస్తూ ఉంటాము. ఈ చుక్క ఏంటంటే, మామూలుగా ఈ చుక్క ప్రకాశవంతమైన చుక్క ఏంటంటే వాస్తవానికి సూర్యుని యొక్క ప్రతిబింబంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రతిబింబం తెర మీద ఏర్పడిందని చెప్పి గుర్తుంచుకోవచ్చు. అంటే ఇది ఎంత మనకి ఏమని చెప్పుకోవచ్చు, పేపర్ని ఇక్కడ తెర మాదిరిగా యూజ్ చేసుకుంటున్నాం. పాతకాలంలో మనకు సినిమాలు ఏ విధంగా వేసేవాళ్ళు, తెల్లగా మనకు ఒక తెర అనేది తీసుకొని దాని మీద రీల్ ప్లే చేస్తూ ఉన్నారు. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పేపర్గా తీసుకున్నాం, పేపర్ మీద తెర, ఈ తెర మీద ఒకటి ఏర్పరచడం అనేది జరిగింది. అదే మనము సూర్యుని యొక్క ప్రతిబింబము. దీన్ని మనము చిన్న షేప్లో ఏర్పరచారు, చిన్నగా ఏర్పడింది. తెర మీద పట్టిందా లేదా, తెర మీద పట్టింది కదా ఆ ప్రతిబింబం అనేది, సూర్యుని యొక్క ప్రతిబింబం అనేది. సో దాన్ని ఏమంటామంటే నిజ ప్రతిబింబం అంటాం. తీసుకున్నటువంటి ఆ తెర మీద ఆ తీసుకున్నటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో అది కానీ మనం చూడగలిగామనుకోండి ఫుల్గా, దాన్ని మనము నిజ ప్రతిబింబం అంటాం, రియల్ ఇమేజ్ అని అంటామండి. లేదా ఆ సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని మనం తెరపైన కనుక చూడలేదు అనుకోండి, తెర పైన పట్టలేదు అనుకోండి, అంటే ఏదో ఒక పార్ట్ కట్ అవుతుంది. ఇప్పుడు క్యాండిల్ తీసుకుంటే ఒక దీపం మాత్రమే కనిపించి హాఫ్ భాగమే కనిపించి మిగతా అది కనిపించదు. సో ఆ విధంగా జరిగింది అనుకోండి, అటువంటి ప్రతిబింబాన్ని మనము మిథ్యా ప్రతిబింబం అని చెప్పి అంటాము. రియల్ ఇదైతే మనకు వర్చువల్ ఇమేజ్, ఇదైతే రియల్ ఇమేజ్.
ఇది నిజ ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబము. ఇక్కడ మనం పుటాకార దర్పణం తీసుకున్నాము, నిజ ప్రతిబింబం అనేది చూడగలిగాము. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, పుటాకార దర్పణం యూజ్ చేసుకొని మనం నిజ ప్రతిబింబం అనేది చూడవచ్చు. ఇక్కడ నేను చెప్పేటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు లాస్ట్లో మీకు ఎగ్జామ్ రాస్తారు కదా ఈ లెసన్ సంబంధించి, అక్కడ మీకు రిపీట్ అవుతుంది క్వశ్చన్ అనేది. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటువంటి నిజ ప్రతిబింబాలు చూసినట్టయితే మనకు చూడండి ఇక్కడ. అయితే ఇవి దూరాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ తలకిందులుగా రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనము గుంతగెంట చూసుకున్నాం కదా, పుటాకార దర్పణము. ఓకే, దీంట్లో మనకి ఏమైంది, దూరం పెరిగే కొద్దీ మన దూరం మనము ఇంకా కొంచెం దూరము తగ్గించే కొద్దీ పెరిగే కొద్దీ మనకు మారుతూ ఉంటుంది. దూరం పెంచామంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఓకే, పెద్దగా కనిపించడం జరుగుతుంది, తలకిందులుగా కనిపిస్తుంది. దూరం కనుక తగ్గిందనుకోండి, ఇక్కడ చూడండి మనకు బాగా మంచిగా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూడండి, వెలిగించిన కొవ్వొత్తి దర్పణం నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో బల్లపై ఉంచాము. కొవ్వొత్తి వెలుగులు తెర మీద పడేలా ప్రయత్నించడం అనేది జరిగింది. తెరపై స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడే వరకు మనం ముందుకు వెనక్కి జరుపుతూనే ఉండాలి. ఇది కూడా మనం చిన్నప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నామండి మనకు, ఓకే, ల్యాబ్స్లో దీనికి సంబంధించి కూడా. ఇది మనకు పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటువంటి మిథ్యా ప్రతిబింబంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం ఫుల్ క్యాండిల్ ఉందా లేదు కదా, ఒక చూడండి, ఒక దీపం మాత్రమే చూపిస్తుంది, మనకే మొత్తం ఇమేజ్ చూపిలేదు కాబట్టి దీన్ని మనం మిథ్యా ప్రతిబింబం అని చెప్పి చెప్పుకోవచ్చు. పుటాకార దర్పణం వల్ల నిజ ప్రతిబింబం పైన చూసుకున్నాము, మిథ్యా ప్రతిబింబం కూడా ఏర్పడతాయి. ఇది కూడా మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఈ పైన డయాగ్రామ్లో నిజ ప్రతిబింబం ఏర్పడేది చూసుకున్నాం, ఇప్పుడైతే మనకు మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడేటి కూడా చూసుకున్నామండి. ఇలాగ దూరాలు, వివిధ దూరాల్లో మనం ఇలా ప్రతిబింబాలని ట్రై చేస్తూనే ఉండాలి. బాగా మనం నోట్స్లో నమోదు చేసుకోవాలంటే పిల్లలకు ప్రయోగం అండి ఇది ఒకటి. ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి ఇక్కడ చూడండి, పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం పరిమాణంలో చిన్నది లేదా పెద్దది అవ్వడం మనం గమనించవచ్చండి. చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. ప్రతిబింబం నిజ ప్రతిబింబం లేదా మిథ్యా ప్రతిబింబం కూడా అవుతుంది. కొన్నిసార్లు నిజ ప్రతిబింబం అయింది, కొన్నిసార్లు మిథ్యా ప్రతిబింబం కూడా అయ్యిందండి. మనం పైన చూసుకున్నటువంటి చూసాం కదా, సో అక్కడక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే పుటాకార దర్పణం యూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ నిజ ప్రతిబింబం ఏర్పడింది. ఆ నీడంతా మనకు సూర్యుని ప్రతిబింబాన్ని మనము ఇక్కడ తెర మీద పట్టగలిగాము, ఇక్కడేమో మనం పట్టలేకపోయినాము. ఇక్కడ మనకి ఇక్కడ మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడింది అని చెప్పచ్చు. సో ఈ విధంగా రెండు మనకు వర్తిస్తాయి పుటాకార దర్పణానికి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ పుటాకార దర్పణాలు వివిధ రకాలుగా యూజ్ చేసుకుంటాం మనము. కన్ను, ముక్కు, చెవి డాక్టర్స్ ఉన్నారు కదా, గొంతు డాక్టర్స్, వీళ్ళ దగ్గర మనకు చూస్తూ ఉంటాం ఎక్కువగా. వాళ్ళు పరీక్ష చేయడానికి చాలా జూమ్గా చూడాల్సి ఉంటుంది. మన పళ్ళను కానీ, కళ్ళు చూసేటప్పుడు కళ్ళను కానీ, ముక్కును కానీ, చెవులను కానీ, వీటన్నిటిని. సో వాళ్ళు మనకి ఏం యూజ్ చేస్తారంటే పుటాకార దర్పణాలను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ దంత వైద్యులు పళ్ళు చూడడానికి, మనకు దంతాలను పెద్దవిగా చూడడానికి ఈ పుటాకార దర్పణాలనే యూజ్ చేస్తూ ఉంటారండి. టార్చ్ లైట్, కార్లు, స్కూటర్ హెడ్ లైట్లలో పరావర్తనాలకు కూడా మనం పుటాకార దర్పణాలనే యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా గుంతగా ఉంటుంది కదా, ఈ రిఫ్లెక్షన్ అంతా మనకు దీని మీద పడి రిఫ్లెక్షన్ చెంది ఈ విధంగా మనకు టార్చ్ లైట్కి ఇలా వెలుగు అనేది మొత్తం స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. అదే మనం కుంభకార పెట్టామనుకోండి, అంతా ఒక చోటకి చేరి ఒక సింబల్ మాత్రమే ఇస్తుంది. ఒక జస్ట్ ఒక దాని మీద అన్ని కాంతులు కలిసి ఒక చుక్క మీద, అంటే ఒక ప్లేస్లోనే పడేటట్టు చేస్తుంది మామూలుగా ఏది కుంభకార. కానీ ఇది పుటాకార అయితే మనకు ఇలా ఉంటుంది కాబట్టి కాంతి పరావర్తనం చెంది ఈ విధంగా మనకు రిఫ్లెక్ట్ అనేది మొత్తంగా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇది మనకు పుటాకార, కుంభాకార. టార్చ్ లైట్లోనూ మరియు బండి యొక్క, ఇక్కడ మనకు టార్చ్ లైట్లోనూ, కార్లు, స్కూటర్ల యొక్క హెడ్ లైట్లో ఏ దర్పణాన్ని యూజ్ చేస్తాము అంటే పుటాకార దర్పణాలను యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ ఇది అడుగుతూ ఉంటారు దంత వైద్యులు, డెంటిస్టులు మనకు ఏ దర్పణాలను యూజ్ చేస్తారు అంటే పుటాకార. కళ్ళు, ముక్కు, చెవి డాక్టర్స్ కూడా పుటాకారను యూజ్ చేస్తారండి. ఓకే, ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు. కొత్త సైకిల్ ఒకటి తీసుకుంటే ప్రయోగం చెప్పాను కదా, అన్నీ మనకు ప్రయోగాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇవంతా మనకు అప్లికేషన్ బిట్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సమతల దర్పణం సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అని చెప్పి, సమతల దర్పణం నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది లేదంటే నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, ఇలాగ మీకు కన్ఫ్యూజ్ చేసేటువంటి ఆన్సర్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే మీకు టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా, ఇవి ప్రాక్టీస్ చేసుకోండి, మీకు తెలుస్తుంది బిట్ అనేది ఏ విధంగా ఫార్మేషన్ ఇస్తున్నారు, ఏ విధంగా ఫార్మాట్ అవుతున్నాయి అని చెప్పి. మీరు ఈజీగా మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా మీరు ఏం చేయొచ్చంటే ఈజీగా మీరు అటెంప్ట్ అనేది చేయొచ్చు. ఆల్మోస్ట్ బిట్ టు బిట్ కవర్ అయ్యే విధంగా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం అనేది జరిగింది కాబట్టి మీకు ఎగ్జామ్స్లో కూడా సేమ్ మళ్ళీ మీకు
ఆ ఫార్మాట్లోనే ఉండడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు సెంటెన్సెస్ అనేటివి. నైన్త్ తన లింక్ టాపిక్స్ సైకాలజీ విద్యా దృక్పథాలు మెథడాలజీ కరెంట్ అఫైర్స్ ట్రై మెథడ్స్ కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మీకు ఇది ఆఫర్లో ఉంది, కూపన్ కోడ్ యూస్ చేసుకొని DSC 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేసుకొని 499 పొందొచ్చు. మీరు కోర్స్ ఓపెన్ చేశారంటే ఇక్కడ మీకు అవైలబుల్ ఆఫర్స్ అని కనిపిస్తుంది, ఇది క్లిక్ చేశారంటే అప్పుడు మీకు 300 డిస్కౌంట్లో చూపిస్తుంది. 799 నుంచి మనకు 300 రూపీస్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 499 రూపీస్కి మీకు అక్కడ చూపిస్తుందండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దాదాపు 1300 ప్లస్ టెస్ట్ అనేటివి ఇప్పటికీ మీకు యాడ్ అయి ఉన్నాయి, డైలీ మీకు ఇంకా ఫర్దర్ కూడా యాడ్ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ సైకిల్ బెల్ ఉంటుంది కదా, సైకిల్ బెల్ అనేది సైకిల్ బెల్ మీద మన ప్రతిబింబాన్ని చూసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో మనకి ఎలా కనిపిస్తుందంటే నిటారుగా కనిపిస్తుంది, మరియు చిన్నదైన ప్రతిబింబం అనేది కనిపిస్తుందండి. తలకిందులుగా ఏం కనిపించకుండా నిటారుగా కనిపిస్తుంది. ప్రతిబింబం అనేది చిన్నగా కనిపిస్తుంది, అంటే పెద్దదిగా కాకుండా. ఇక్కడ బెల్ కూడా ఒక గోళాకార దర్పణంగా మనం చెప్పుకోవచ్చండి. అయితే మనకు కుంభాకారం అని చెప్పుకోవచ్చు. ఓకే, బెల్ యొక్క పరావర్తన తలం అనేది మనకు కుంభాకారంగా ఉంటుంది. ఒకసారి మనం పిక్చర్ కనుక చూసినట్టయితే, పిక్చర్ అని ఏమిటంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది కదా బెల్. ఓకే, మనకు సైకిల్స్కి బెల్ ఉంటుంది కదా, సో ఈ విధంగా మనకు ఉంటుంది కుంభాకారం. సో ఇది మనకి ఇలా పనిచేస్తుంది. పుటాకార దర్పణ స్థానంలో కుంభాకార దర్పణాన్ని ఉంచి కనుక మనం ప్రయోగం చేసినట్టయితే, కింది ప్రయోగం దీపం ప్రయోగం చూసాం కదా, అక్కడ మనము పుటాకార దాని బదులు కుంభాకార దర్పణాన్ని పెట్టి ప్రయోగం అనేది చేస్తాము. సో ఈ విధంగా మనకు చూడండి మొత్తం అనేది కనిపిస్తూ ఉంటుంది క్యాండిల్ అనేది. మనం పైన చూసినట్టు పుటాకార దర్పణంతో చేసాం కదా, దాంట్లో అయితే మనకు చూడండి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. బట్ కుంభాకారతో చేసినట్టయితే మనకి ఇలాగా క్లారిటీగా కనిపిస్తుందండి, మనకు ఈ పక్క ఏమైతే ఉందో ఆ పక్క అది. మరియు టార్చ్ లైట్ పనిచేసేది మనకు చూసినట్టయితే పుటాకార తలం అనేది ఉంటుంది. పుటాకార దర్పణం వల్ల ఇది మనకు టార్చ్ లైట్ అనేది ఇక్కడ మనకి ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు రిఫ్లెక్షన్ అనేది చెంది మనకు ఇట్లాగా మనకి వెలుతురు అనేది మనకు మొత్తంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మొత్తంగా ఇస్తుంది వెలుతురు అనేది. ఇది మనకి ఏముంటుంది టార్చ్ లైట్లో అంటే పుటాకార దర్పణంగా మనం చెప్పచ్చు. ఇక్కడ చూసినట్టయితే కుంభాకార దర్పణం అనేది మనకు ఇక్కడ చూడండి, క్యాండిల్ అనేది మనకు ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఫుల్గా కనిపించింది. అయితే మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది, చిన్నదిగా కనిపిస్తుంది, కొంచెము ఫుల్గా అయితే కనిపించింది. అయితే చిన్నగా మనకు కనిపించడం జరుగుతుంది కుంభాకార దర్పణంలో. సేమ్ రివర్ వ్యూ మిర్రర్లో ఏదైతే ఉందో మనకు సేమ్ అండి, కుంభాకార దర్పణమే ఉంటుంది ఇక్కడ కూడా. రివర్ వ్యూ మిర్రర్ అనేది దూరంగా ఉన్నటువంటి మనకు చిన్న చిన్నవిగా మనకు అద్దంలో కనిపించడం అనేది జరుగుతుంది. సో ఈ రివర్ వ్యూ మిర్రర్ కూడా మనకు కుంభాకార దర్పణంగానే చెప్పచ్చు. రివర్ వ్యూ మిర్రర్లో ఏ దర్పణాన్ని యూస్ చేస్తారు అని అడుగుతారు మనకు, కుంభాకార దర్పణము. ఓకే, ఇది మనకు సంబంధించి. ఇక్కడ కుంభాకార దర్పణాలు ఎలా పనిచేస్తాయంటే, ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల యొక్క ప్రతిబింబాలని చిన్నవిగా చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చాలా పెద్ద విస్తీర్ణం ఉంటుందని, కానీ అద్దంలో ఏమో మనకు చిన్న సన్నివేశంగా చూపించడం అనేది జరుగుతుంది. అందువల్ల అవి మనకు వాహన డ్రైవర్లకు వెనుక వస్తున్న వాహనాలు అనేటివి మొత్తంగా గమనించడంలో సహాయపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కటకాల వల్ల ఏర్పడే ప్రతిబింబాలు చూద్దాము. ఓకే, లెన్స్ అండి, కటకాలంటే లెన్స్, దర్పణాలంటే ఇమేజ్ మనకు మిర్రర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ లెన్సెస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, మనం ఎక్కువగా చూసినట్టయితే కటకాలని కళ్ళద్దాల్లోనూ, దూరదర్శినిలో, ఓకే, సూక్ష్మదర్శినిలో, ఇలాగ మనకు వీటిలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. భూతద్దం కూడా మనం చూసినాం కదా, భూతద్దంలో కూడా మనము కటకాలు అనేటివి యూజ్ చేస్తూ ఉంటాము. కటకాలని మనం కనుక చేతితో తాకి చూసినట్టయితే ఎలా ఉంటాయంటే, మధ్యలో మందంగా మరియు అంచులు అనేటివి చాలా సన్నంగా ఉండడం అనేది జరుగుతుందండి, పలుచగా ఉంటాయి. వేటికి కుంభాకార కటకాలు అయితే ఇక్కడ మనం చూడండి, మధ్యలో ఏమో మందంగా ఉంది, చివరన ఏమో చాలా పలుసగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ పుటాకార కటకం చూసినట్టయితే మధ్యలో పలుసగా ఉండి చివర్లలో మనకు కొంచెము లావుగా ఉండడం అనేది జరుగుతుంది. వాటిల్నే మనము పుటాకార కటకాలు అని అంటామండి. ఓకే, కాన్కేవ్ లెన్స్. కుంభాకార కటకాలు అయితే కాన్వెక్స్ లెన్స్ అని చెప్పి చెప్తాము, లెన్స్ అంటాము. ఓకే, కటకాల ద్వారా సూర్యుడు లేదా ప్రకాశవంతమైన కాంతిని చూడడం అనేది చాలా ప్రమాదకరం. ఇలా కటకాన్ని మనం పెట్టుకొని చూడడం అనేది జరగకూడదు. సూర్యకాంతిని కుంభాకార కటకం ద్వారా మన శరీర భాగాలపై కేంద్రీకరించడం అనేది కూడా జరగకూడదని, వేడి ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు ఆ బిందువులో ఓకే మనకు ఇబ్బంది అనేది కలుగుతుంది. కుంభాకార కటకాన్ని లేదా భూతద్దాన్ని తీసుకోండి. ఇక్కడ మనకు ఒక ప్రయోగం అనేది చేయడం అనేది జరుగుతుంది చూడండి. ఈ విధంగా
మనం ఇలాగ సూర్యుడు ఎదురుగా పెట్టామంటే అది అంతా మనకు కేంద్రీకృతం అనేది అవుతుంది. సో దీన్ని మన పేపర్ మీద పెట్టామనుకోండి కొద్దిసేపు, అలాగే అది మనకు పేపర్ అనేది వేడెక్కి కాలిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఇదేంటి, సూర్యుని యొక్క ప్రతిబింబము. దీన్నే మనము రియల్ ప్రతిబింబం అంటాం, నిజ ప్రతిబింబం. ఎందుకంటే మనకు ఇక్కడ ఫుల్గా మనకు సూర్యుడి ప్రతిబింబం తెర మీద చూడగలుగుతున్నాం కాబట్టి. ఒకవేళ తెర మీద చూడలేకపోయామంటే దాన్ని మిథ్యా ప్రతిబింబం అని చెప్పి అంటాము. దర్పణాల విషయంలో వస్తువు దూరం మీద ఆధారపడి ప్రతిబింబ స్వభావము పరిమాణము మారుతుండడం అనేది మనము చూస్తూనే ఉన్నాం. దర్పణం విషయంలోకి మనకు అక్కడ పైన యూజ్ చేస్తాం కదా మిర్రర్స్ విషయంలో. కానీ ఇక్కడ చూడండి, కుంభాకార కటకం అనేది ఏం చేస్తుంది, కాంతి కిరణాలని కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం అవన్నీ మనకు ఒక బిందువు వద్ద కలిసేటట్టు చేస్తూ ఉంటుందండి కుంభాకార కటకం అనేది. దీన్నే మనం ఏమంటామంటే కేంద్రీకరణ కటకం అని కూడా అంటాము. కానీ పుటాకార కటకం చూసినట్టయితే కాంతి కిరణాలని బాగా ఎక్స్పాండ్ చేస్తుంది, అంటే వికేంద్రీకరిస్తుంది, దూరంగా బయటకు ప్రయాణింప చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, వికేంద్రీకరణ కటకం అంటాము. దేన్ని మనకు అడుగుతారు, దేని పుటాకార కటకాన్ని ఏమని పిలుస్తారు, కేంద్రీకరణ కటకం అని పిలుస్తారా లేక వికేంద్రీకటకం అని పిలుస్తారా అని చెప్పి మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పుటాకార కటకాన్ని వికేంద్రీకరణ కటకం అని కూడా అంటారండి. ఓకే, కుంభాకార కటకాన్ని అయితే మనకు కేంద్రీకరణ కటకం అని చెప్పి పిలుస్తాము. పుటాకార కుంభాకార, సో డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా మనకు పనిచేస్తాయి ఇవన్నీ. ఇక్కడ మనం చూసినట్టయితే మిర్రర్ అనేది చూసుకున్నాం, దర్పణం అనేది. అంటే మనకు ఇక్కడ దర్పణం అంటే ఏంటి, మనకు ముందర పక్కకే ప్రతిబింబం అనేది కనిపించింది. కానీ ఇక్కడ చూడండి, కటకం అనేది యూజ్ చేసినప్పుడు కటకంకి ఇవతలగా మనకు చూడడం అనేది జరుగుతుంది. అంటే ఈ పక్క నుంచి ఈ పక్కకు చూడవచ్చండి డైరెక్ట్గా. సో ఇదే మనకి ఇచ్చారు, కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం వస్తువుకు రెండో వైపు ఏర్పడుతుందని చెప్పి మనం ఇక్కడ చూసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ కుంభాకార కటకం నుంచి వస్తువుని వివిధ దూరాల్లో ఉంచినప్పుడు ఏర్పడేటువంటి ప్రతిబింబాలు చూడండి. కుంభాకార కటకం నుంచండి, ఓకే. మనం పైన మనం దర్పణం యూజ్ చేస్తాం కదా, సో అదేవిధంగా ఇక్కడ మనము కటకాలు అనేటివి యూజ్ చేస్తాము. కుంభాకార కటకం నుంచి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి రివర్స్లో కనిపిస్తుంది తెరపైన. దూరం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ దూరం పెరిగే కొద్దీ ఇక్కడ ప్రతిబింబం కూడా పెరిగిపోవడం అనేది జరిగింది, రివర్స్లోనే ఉంది. ఓకే, అంటే నిజ ప్రతిబింబం కాదచ్చే అది మిథ్యా ప్రతిబింబము. ఓకే, మిథ్యా ప్రతిబింబం ఏర్పడి మనకి ఇక్కడ దూరం ఇక్కడ పెరిగే కొద్ది ఇక్కడ కూడా దూరం అనేది మనకు పెద్దగా కనిపించడం జరిగింది. ఇక్కడ దగ్గరగా పెట్టుకుంటే మనము ఇక్కడ పిక్చర్ కూడా మనకు చిన్నదిగా కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కుంభాకార కటకం వల్ల ఏర్పడినటువంటి మిథ్యా ప్రతిబింబం అనేది చూసాము. పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, దీనివల్ల కాకుండా ఇది మనకు సంబంధించి పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది, నిటారు వస్తువు కంటే చిన్నదిగా మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి దానికంటే చిన్నదిగా కనిపిస్తుంది. ఇది దీని ఫుల్ తెర మీద పట్టిందా పట్టలేదు కదా, సో అందుకే మనం ఇక్కడ మిథ్యా ప్రతిబింబం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పుటాకార కటకం వల్ల ఏర్పడేది, కుంభాకార కటకం వల్ల కూడా ఇంతే అయితే పెద్దగా ఏర్పడుతుందండి, పెద్దగా ఏర్పడుతుంది, మిథ్యా ప్రతిబింబమే ఏర్పడుతుంది. ఇది మనకు డిఫరెన్స్. సూర్యకాంతి తెలుపు అన్న రంగుల్లోకి కూడదనా, సారీ, సూర్యకాంతి అనేది తెలుపు లేదా వివిధ రంగులతో కూడి ఉన్నటువంటిదే అని అడిగితే, సూర్యకాంతి అనేది మనకు చూసినట్టయితే తెలుపు రంగులో ఉంటుందండి. ఈ తెలుపు రంగులో ఏమేమి రంగులు ఉంటాయంటే మన ఇంద్రధనస్సు రంగులు అనేటివి ఉంటాయి, 7 కలర్స్ అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. అది వాటినే మనం ఏం చెప్పుకున్నామండి, విబ్జియార్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ వీటిల్నే మనము విబ్జియార్ అని చెప్పి పిలుస్తామండి. సూర్యకాంతిని మనము పట్టకం మీద నుంచి మనం కన్నా చూసినట్టయితే పట్టకంలో మనకు 7 రంగులు అనేటివి కనిపిస్తాయి. ఓకే, సూర్యకాంతి అనేది తెల్లగా ఉంటుంది, కానీ దీన్ని మనము ఈ పట్టకంలో కనుక బంధించి చూసినట్టయితే కనుక దీంట్లో నుంచి మనకు 7 రంగులు అనేటివి కనిపిస్తాయి. అంటే సూర్య తెలుపు రంగులో మనకు 7 రంగులు ఉంటాయని చెప్పి అర్థమండి. 7 రంగులు కలిస్తేనే మనకు తెలుపు అనేది ఏర్పడుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూడాలంటే ఒక సీడీ తీసుకోండి, సీడీని మనము స్పీడ్గా తిప్పేసినట్టయితే కనుక ఈ అంత మనకు మామూలుగా సీడీకి రంగులు అనేటివి వేయాలి, అంటే విబ్జియార్ కలర్స్ ఉన్నాయి కదా, సో ఆ 7 రంగులు అనేటివి వేసిన తర్వాత స్పీడ్గా తిప్పామనుకోండి అప్పుడు మనకు మొత్తం రంగులన్నీ కలిసిపోయి వైట్ కలర్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. నార్మల్ సీడీని కూడా వెళ్ళి తీసుకొని వెళ్ళి మీరు సూర్యకాంతిలో పెట్టారంటే ఈ విధంగా మనకు షేడింగ్ అనేది రావడం జరుగుతుందండి. మనకు విబ్జియార్ కలర్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. సబ్బునీటి బుడగలు మనం ఊదుతూ ఉంటాం కదా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నాం, వాటిల్లో కూడా మనం చూసినట్టయితే ఈ విబ్జియార్ అనేది మనం చూడవచ్చు.
ఎలా అంటే ఈ ఉపరితలాలు ఏమైతే ఉన్నాయో ఉపరితలం మీద కాంతి పడినప్పుడు అది పరావర్తనం చెందుతుందండి. అప్పుడు దాంట్లో మనకు వివిధ రంగులు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. సూర్యకాంతి అనేది వివిధ రంగుల మిశ్రమంగా చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. సూర్యుడు మన వెనక వైపు ఉన్నప్పుడు మాత్రమే మనం చూడగలము. అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు సూర్యుడు ఉన్నాడు, వర్షం పడింది అనుకోండి, ఆ చిన్న చినుకుల మీద కూడా సూర్యబింబం పడి మనకి ఇక్కడ విబ్జియార్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే ఈ పక్క మనకు ఎదురుగా ఉండాలి. ఓకే, ఇక్కడ మనిషి ఉన్నట్టయితే, ఇక్కడ వెనకలు మనకు సూర్యుడు ఉన్నట్టయితే ఇక్కడ మనము రెయిన్బో అనేది చూడగలుగుతాము. సో ఈ విధంగా ఎదురుగా ఏర్పరచుకుంటుంది. ఇక్కడ ప్రయోగం ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒక సీడీ అనేది తీసుకోవాలండి, 7 రంగులు అనేటివి వేసేయాలి మనం. ఈ విధంగా పెయింట్ కొట్టుండాలి. మనం స్పీడ్గా తిప్పామంటే ఈ విధంగా మనకు కనిపిస్తుంది, అన్ని రంగులు కలిసిపోయి ఒక వైట్ కలర్గా కనిపిస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే న్యూటన్ చక్రం అని చెప్పి అంటాము. ఓకే, మెయిన్ మోస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక ప్రయోగంగా చెప్పుకోవచ్చండి. ఇది మనకు సంబంధించి దీంతో మనకు ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. మనకు అన్ని అప్లికేషన్ బిట్సే ఉన్నాయి దీంట్లో. అయితే మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి చూసినట్టయితే మీకు బిట్లు ఏ విధంగా వస్తాయి అని తెలియాలంటే కనుక కంపల్సరీ టెస్ట్ సిరీస్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లాసెస్ ఏమైతే చెప్పామో వాటికి సంబంధించి టెస్ట్లు అనేటివి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. 3rd నుంచి 6th వరకు ఆల్రెడీ వీడియో క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 7th కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, వీటికి సంబంధించిన టెస్ట్లు అనేటివి మీరు ఇక్కడ వీడియోస్ వినండి, ఇక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి టెస్ట్లు అనేటివి. ఈ విధంగా ప్యారలల్గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ అయితే కనుక ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ప్లస్ ఈ వీడియోస్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో పెడతాము. యూట్యూబ్లో కాకుండా యాప్లో కూడా మీకు, ఓకే, మీకు రెండిట్లోనూ అందుబాటులో ఉంటాయి, చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 3rd నుంచి 8th వరకు ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయండి. 1st లెసన్ 2nd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇదైతే మీకు ఇప్పుడు ఆఫర్లో ఉంది. DSC 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు 499K పొందడం అనేది జరుగుతుంది. కోర్స్ ఓపెన్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని, లింక్ అనేది కింద ఇచ్చాను. ఇది మీరు కోర్స్ ఓపెన్ చేశారంటే ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేశారంటే కనుక గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి. అది మీకు 300 రూపీస్ డిస్కౌంట్స్తో చూపిస్తుంది. 499 రూపీస్ అనేది చూపిస్తుంది తర్వాత దాన్ని క్లిక్ చేస్తే. ఓకే, ఈ విధంగా తక్కువ కాస్ట్కే మీరు పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫెస్టివల్ వరకే ఉంటుంది ఆఫర్, తర్వాత మళ్ళీ ప్రైస్ అనేది హైక్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము క్విక్ రివిజన్ అనేది చూద్దామండి. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని చెప్పి మనం ఆల్రెడీ చూసుకున్నాము. నునిపైన లేదా మెరిసేటువంటి తలాలు అనేటివి దర్పణాలుగా మనకు యూజ్ అవడం అనేది జరుగుతుంది, మిర్రర్గా. ఓకే, తెర మీద పట్టింది అనుకోండి ఆ ప్రతిబింబం, దాన్ని ఏమంటాం మనం, నిజ ప్రతిబింబం అంటాం, అంటే రియల్ ఇమేజ్. ఒకవేళ తెర మీద పట్టలేదు అనుకోండి ఆ ప్రతిబింబం అనేది, దాన్ని మనము వర్చువల్ ఇమేజ్ అని అంటాం. నెక్స్ట్ సమతల దర్పణము, ప్లేన్ మిర్రర్ అంటాం ఇంగ్లీష్లో. ప్లేన్ మిర్రర్ వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబం ఎప్పుడు ఎలా ఉంటుందంటే నిటారుగా ఉంటుంది. అది మిథ్యా ప్రతిబింబము వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ఉండడం అనేది జరుగుతుందండి. ఓకే, దర్పణం వెనుక ప్రతిబింబం దూరం దర్పణం ముందు వస్తువు దూరానికి సమానంగా ఉంటుంది. దర్పణం అనుకోండి క్యాండిల్, ఓకే, క్యాండిల్ ఉంది ఇక్కడ, ఇక్కడ క్యాండిల్ ఉంది, దీని మధ్య ఎంత దూరం ఉంటుందో దీని మధ్య కూడా అంతే దూరం ఉంటుంది అని చెప్పి ఇదంతా మనం చూసుకున్నాము. పుటాకార దర్పణం తలకిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. రివర్స్లో ఉన్నటువంటి ఆ రియల్ ప్రతిబింబాన్ని మనకి ఇక్కడ ఏర్పరుస్తుంది. వస్తువును దర్పణానికి ఏది మరీ దగ్గరగా ఉంచినప్పుడు మిథ్యా ప్రతిబింబం, నిటారు పెద్దదైన ప్రతిబింబం అనేది ఏర్పరుస్తూ ఉంటుంది. అంటే ఏమని అర్థం, పుటాకార దర్పణం అనేది, ఓకే, నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, నిటారుని ఏర్పరుస్తుంది, తలకిందుల్ని ఏర్పరుస్తుంది అండి. ఓకే, ప్రతిబింబం పెద్దదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కుంభాకార దర్పణం చూసుకున్నట్టయితే ఇది నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, దీని మాదిరినే. ఓకే, వస్తువు కన్నా పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. ఇదైతే మనకు పెద్దదిగా ఉంటుంది, ఇదైతే మనకు చిన్నదిగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి మనకు, రివర్ వ్యూ మిర్రర్ అండి. మనకు వాహనాలు అనేటివి చూస్తూ ఉంటాం కదా అద్దంలో, వెనకాల నుంచి వచ్చేటివన్నీ ఇక్కడ మనకు చిన్నదిగా చూపిస్తుంది. అదే పుటాకార దర్పణానికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఓకే, ENT డాక్టర్స్ యూజ్ చేసేటువంటిది, ప్లస్ మనకు డెంటిస్ట్లు యూజ్ చేసేటువంటిది, పళ్ళని మనకి దంతాలని జూమ్ చేసి చూసుకోవడానికి వాళ్ళు అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు పుటాకార దర్పణాన్ని. అంటే ఏంటి మనకు, పుటాకార దర్పణం పెద్ద ప్రతిబింబాన్ని చూపిస్తుంది, అందుకనే దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. కుంభాకార దర్పణం చిన్న ప్రతిబింబాలని మనకు చూపిస్తుంది, అంటే మనకు రివర్ వ్యూ మిర్రర్ లాంటివి. ఓకే,
కొన్నిసార్లు మనకు పెద్దదిగా చూసుకుంటే మనకు ప్రాబ్లం అర్థమవుతుంది, కొన్నిసార్లు మనకు చిన్నదిగా చూసుకుంటే అర్థమవుతుంది. వెనకాల ఏమొస్తుంది, మనము జాగ్రత్తగా నడపాలి బండిని అని చెప్పి. ఓకే, ఈ సైడ్ ఏమొస్తున్నాయి, ఈ సైడ్ ఏమొస్తున్నాయి అని. సో ఈ విధంగా మీకు హింట్ అండి. ఓకే, ఎగ్జాంపుల్స్ కనుక గుర్తుపెట్టుకున్నారంటే డెంటిస్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, పుటాకారాకి. కుంభకారాకి అయితే రివర్ వ్యూ మిర్రర్ అని గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటూనే మనకు ఇక్కడ మెయిన్ సిచ్యువేషన్ గుర్తొచ్చేస్తుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. కుంభాకార కటకం చూద్దాం ఇప్పుడు. కుంభాకార కటకం వేరు, పుటాకార దర్పణాలు వేరండి. దర్పణాలు వేరు, కటకాలు వేరు. ఓకే, కుంభాకార కటకం చూసినట్టయితే ఇది నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సేమ్ దీని మాదైతే మనకి చూడండి, ఇక్కడ నిటారు మిథ్య ఏర్పరుస్తుంది అని చెప్పాము. ఇక్కడ చూసినట్టయితే రియల్ ఇమేజ్ ఏర్పరుస్తుంది, తలకిందులైనటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది రెండింటిని. వస్తువుని కటకానికి మరీ దగ్గరగా ఉంచితే గనక నిటారు మిథ్య వస్తువుని మనం మిథ్య ప్రతిబింబాన్ని సూచించడం అనేది జరుగుతుంది. ఇది ప్లస్ రుద్రీకరణ ప్రతిబింబాన్ని కూడా ఏర్పరుస్తుందండి. వస్తువులను పెద్దదిగా చేసి చూడడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సేమ్ కుంభాకార దర్పణ మాదిరి ఈ కటకం కూడా మనకు వస్తువును పెద్ద చేసి చూడడానికి యూజ్ అవుతుంది. కుంభాకార కటకాన్ని మనం భూతద్దం అని కూడా అందమైతే జరుగుతుంది. ఒక రకంగా సేమ్ ఫ్యూచర్సే ఉంటాయి. ఇక్కడ ఏమి ఎగస్ట్రా వచ్చింది, నిజ తలకిందులైన ప్రతిబింబాలను ఇది ఏర్పరుస్తుందని చెప్పారు. ఇక్కడ నిటారు మిథ్య ఉంది, ఇక్కడ నిటారు మిథ్య అనే ఉంది. వస్తువుల్ని పెద్దగా చూపిస్తుందని చెప్పి, ఇక్కడ అయితే మనకు చిన్నదిగా చూపిస్తుందని చెప్పాం కదా. ఇక్కడ లెన్స్కు చూడండి, రివర్స్ పెద్దదిగా చూపిస్తుంది. ఎగ్జాంపుల్ మనకు భూతద్దము. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది కుంభాకార దర్పణంలో చిన్నదిగా చూపిస్తుంది, కుంభాకార కటకంలో పెద్దదిగా చూపించడం అనేది జరిగింది. ఓకే, రివర్స్ వైస్ వర్స అనేది అయింది. ఇప్పుడు పుటాకారలో చూడండి, పుటాకార దర్పణంలో చూసినట్టయితే నిటారు మిథ్య చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సేమ్ ఇక్కడ కదా మనకు పుటాకార దర్పణంలో సేమ్ ఏం చెప్పుకున్నాము, నిటారు మిథ్య ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందని చెప్పుకున్నాము. సో ఇది కూడా మనకు చెప్పుకున్నాము, నిటారు మిథ్య సరిపోయింది, చిన్నదైన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. కానీ ఇక్కడ పుటాకారలో పెద్దదిగా చూపిస్తుంది. సో ఇది కూడా మనకు వైస్ వర్స. ఇప్పుడు మీకు అర్థమైందా, కుంభాకార దర్పణం కుంభాకార కటకం చూడండి, నిటారు మిథ్య ఇది కూడా నిటారు మిథ్య ఉంది. ఇక్కడ మనకు చూసినట్టయితే వస్తువులు అనేటివి కుంభాకార దర్పణంలో అయితే చిన్నదిగా చూపిస్తే కుంభాకార కటకంలో అయితే పెద్దవిగా చూపిస్తాయి. అదే పుటాకార దర్పణం చూడండి, పుటాకార దర్పణం పుటాకార కటకంలో నిటారు మిథ్య ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది సేమ్, కానీ ఇక్కడ పెద్దదిగా ఏర్పరుస్తుంది ప్రతిబింబం, ఇక్కడేమో చిన్నదిగా ఏర్పరుస్తుంది, వైస్ వర్స. ఓకే, కటకానికి దర్పణానికి డిఫరెన్స్ చూసుకోండి. ఈ వాక్యాలు అనేటివి మీకు కన్ఫ్యూజ్ చేయడానికి రివర్స్గా ఇస్తూ ఉంటారు. ఓకే, కన్ఫ్యూజ్ కాకూడదు. పుటాకార దర్పణం అనేది మనకు తలకిందులే నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కుంభాకార దర్పణం అనేది ఇక్కడ అలాగే ఇవ్వలేదు, నిజనామాల తలకిందులు అని చెప్పి మనకేం ఇవ్వలేదు. కుంభాకార కటకం చూసినట్టయితే నిజ మరియు తలకిందులు రెండింటిని మనకు ఇది కూడా ఏర్పరుస్తూ ఉంటుంది. సేమ్ పుటాకార దర్పణానికి ఏ రూల్స్ ఉన్నాయో కుంభాకార కటకానికి ఆ రూల్సే పెట్టుకున్నారు. పుటాకార కటకం చూసినట్టయితే ఇక్కడ మనకు నిటారు మిథ్య ఇచ్చారు, కానీ తలకిందులు నిజ అనేది ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ మనకు పుటాకార దర్పణం కుంభాకార కటకంకి ఈ రెండు మనకు సేమ్ అనేది సరిపోతుంది. అంటే తలకిందులు అయినటువంటి నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయని చెప్పి ఇది మనకు సంబంధించి. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బిట్స్ అనేవి చూద్దామండి. ఇక్కడ ఎక్సర్సైజ్ బిట్స్, తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని డాష్ అంటారు. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని అండి. ఓకే, మిథ్య ప్రతిబింబం అంటామండి, వర్చువల్ ఇమేజ్. కుంభాకార డాష్ వల్ల ఎల్లప్పుడూ మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకే, ఎల్లప్పుడూ మిథ్య ప్రతిబింబం ఏర్పడుతుంది మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. కుంభాకార దర్పణం వలన లేక కటకం వలన అనేది చూసుకోవాలి మనం. ఇక్కడ మనము పైన చూసుకుందాం, రివిజన్ క్విరీస్ అని కాదు చూసుకున్నాం కదా. కుంభాకార దర్పణం వల్ల చిన్నది ఏర్పడుతుంది. ఓకే, కుంభాకార కటకం వల్ల పెద్దది అనేది ఏర్పడుతుంది. వైస్ వర్స అండి. ఓకే, మనకు రివర్స్ అనేది చూసుకుంటాం దీంట్లో. కుంభాకార కటకం ఇక్కడ మనకి మిర్రర్ అండి, అంటే సారీ ఇమేజ్, దర్పణం అని చెప్పి చెప్పుకోవాలి. కుంభాకార దర్పణం వల్ల మనకి ఇక్కడ చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది, కటకం వల్ల పెద్దది అనేది ఏర్పడుతుంది. డాష్ దర్పణం వల్ల ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఉంటుంది. ఫస్టే చెప్పుకున్నాం మనము, సమతల దర్పణము ప్లేన్ మిర్రర్, సమతల దర్పణము. తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని ఏమంటాము, నిజ ప్రతిబింబం, రియల్ ఇమేజ్. పుటాకార డాష్ వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. పుటాకార దర్పణం వలన, పుటాకార కటకం వలన అని చూసుకుంటే ఇక్కడ చూడండి, పుటాకార దర్పణం అనేది మనకి తలకిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నిజ ప్రతిబింబం అంటే ఏంటి, తలకిందులుగా ఉన్నప్పటికీ మనకు
ఫుల్ ఇమేజ్ రియల్ ఇమేజ్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది, అది తెర మీద కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, పుటాకార కటకం అనేది ఎల్లప్పుడూ నిటారు మరియు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. మిథ్యా ప్రతిబింబం అంటే మనకి వర్చువల్ ఇమేజ్, అంటే మనకి ఇక్కడ నిజ ప్రతిబింబం కాకుండా వర్చువల్ ఇమేజ్ అని ఏర్పరచడం అనేది జరుగుతుంది. అంటే తెర మీద పట్టలేనిది ఏర్పరుస్తుంది. మనకు ఆన్సర్ కూడా ఏమడిగారు క్వశ్చన్ కూడా, పుటాకార డాష్ ఎల్లప్పుడూ మనకు తెర మీద ప్రతిబింబ పుటాకార డాష్ వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని మనము తెర మీద పట్టించలేము. అంటే మనకి ఏంటి, మిథ్యా ప్రతిబింబం అని అర్థము. దేనివల్ల? కటకం వల్ల. ఇక్కడ దర్పణం వల్ల పట్టించవచ్చు కదా, నిజ ప్రతిబింబం వస్తుంది. ఓకే, ఇది మనకు సంబంధించి దీనికి ఆన్సర్ అయితే మనకు కటకము. సో మీరు ఇక్కడ మనకి బాగా అర్థమైందా, ఇక్కడ వచ్చినటువంటి ఆ రివిజన్ లాస్ట్ క్విక్ రివిజన్ ఏమైతే ఉందో ఈ ఫోర్ని బేస్ చేసుకొని మీరు ఈ బిట్లన్నీ చేసుకోవచ్చండి. ఓకే, అందుకే చెప్పాను ఇక్కడ మీకు. సో ఇదంతా మీరు కనుక బాగా నేర్చుకున్నారంటే ఈ ఫోర్ పాయింట్స్ కనుక మీకు ఈజీగా మనకు చెప్పుకోవచ్చు. ఒకసారి నేను చెప్తాను చూడండి. పుట దర్పణాలు చూసుకుందాం. పుటాకార ఇక్కడ ఒకసారిగా చూసుకుందాము. పుటాకార దర్పణము, ఓకే. ఇదేమో మనకు కుంభాకార దర్పణము. ఓకే, ఈ పక్క ఏమో లెన్స్ కటకాలు రాసుకుందాం. పుటాకార కటకం, కుంభాకార కటకము. పుటాకార దర్పణం చూస్తున్నట్టయితే నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, కానీ పుటాకార కటకం అనేది నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచదు, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందండి. ఓకే, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, నిటారు ప్రతిబింబాన్ని మరియు చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ చూడండి, పెద్దదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నేను పెద్ద చుక్క పెట్టాను, ఈ పక్క చిన్న చుక్క పెట్టాను. అంటే పుటాకార దర్పణం అనేది పెద్ద ఇమేజ్ని ఏర్పరుస్తుంది, పుటాకార కటకం అనేది చిన్న ఇమేజ్ని ఏర్పరుస్తుంది అని చెప్పి, కుంభాకార దర్పణం అనేది చూసినట్టయితే మనకు ఏర్పడే ప్రతిబింబము నిటారుగా ఉంటుంది, మిథ్యా ప్రతిబింబం ఉంటుంది, వస్తువు కన్నా పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. అదే మనకు కుంభాకార కటకంలో చూసుకుంటే నిజ తలకిందులైన ప్రతిబింబాన్ని మనం చూడవచ్చు. దీనికి రివర్స్ చూడండి. ఇక్కడ ఏమవుతుంది, మిథ్యా ఏర్పడుతుంది, అంటే నిజ ప్రతిబింబం ఏర్పడదు కుంభాకార దర్పణంలో. ఇక్కడ చూడండి, వైస్ వర్సా రివర్స్ అయింది, అంటే ఇక్కడ కూడా మనకు పెద్దది అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇవి చూసుకున్నారా, ఇలా మనకి ఇది ఈక్వల్, ఇది ఈక్వల్గా అనేది ఉన్నది. పుటాకార కుంభాకార ఈ విధంగా బాక్స్ లాగా వేసుకోండి, బాగా గుర్తుండిపోతుంది. ఓకే, ఇది మనకు హింట్ అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుందాము. ఇక్కడ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. కుంభాకార దర్పణం వల్ల నిటారు వృద్ధీకరణ ప్రతిబింబాన్ని మనం పొందగలము. కుంభాకార దర్పణం వల్ల, నేను ఇంతకుముందు బాక్స్ వేసాను కదా, బాక్స్ని గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ చూసినట్టయితే కుంభాకార దర్పణం వల్ల మనము నిటారు మిథ్యాన్ని ఏర్పరచవచ్చు, కానీ వృద్ధీకరణ కాదు. కుంభాకార కటకం అయితే రైట్ అవుతుంది. ఇక్కడ మనకి కుంభాకార దర్పణం ఇచ్చారు, సో ఫాల్స్ అండి. కుంభాకార దర్పణం ఇచ్చారు కదా, సో ఫాల్స్. ఒక కటకం ఇచ్చింటే రైట్ అయిండు. కుంభాకార కటకం, సో దర్పణం ఫాల్స్. పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అంటే పుటాకార కటకం అంటే ఏం చెప్పుకున్నాము, ఈ వార్తలు ఉండే చెప్పుకున్నాము. అంటే నిజ ప్రతిబింబం ఏర్పరచదు అని చెప్పాము, అంటే మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అని అర్థము. సో ట్రూ అండి, ఇది పుటాకార దర్పణం వల్ల నిజ తలకిందులైన వృద్ధీకరణ ప్రతిబింబాన్ని పొందవచ్చు. ఎస్ అండి, ట్రూ. నిజ ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. నిజ ప్రతిబింబాన్ని తెరపై ఎందుకు పట్టలేము, పట్టించవచ్చు. మిథ్యా ప్రతిబింబాన్ని తెరపైన పట్టించలేము. సో ఇది కూడా మనకు ఫాల్స్. మనకు పుటాకార దర్పణం ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణం అండి, పుటాకార దర్పణం అంటే ఈ సైడ్ చెప్పుకున్నాం, ఇది మనకు నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కానీ మనకేమిచ్చారు ఇక్కడ, తలకిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అని ఉండాలి. అక్కడేమో ఓన్లీ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అని ఇచ్చారు. సో అది కూడా మనకు ఫాల్స్ అనే చెప్పచ్చు. తలక్రిందులుగా ఉండేటువంటి నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందండి. ఓకే, నెక్స్ట్ అండి చూద్దాము. ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్టయితే ట్రూ ఏదంటే సెకండ్ది, థర్డ్ది మాత్రమే ట్రూ, మిగతాయన్నీ ఫాల్సే. సమతల దర్పణము, ప్రతిబింబం నిటారు వస్తు పరిమాణానికి సమానంగా ఉంటుంది సమతల దర్పణంలో. కుంభాకార దర్పణము, ఎక్కువ వైశాల్యంలో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఎక్కువ వైశాల్యం అంటే వెనకాల వచ్చేటువంటి వెహికల్స్ అంతా ఏముందో మనకు ఎక్కువ వైశాల్యం కలిగింది, కానీ చిన్న అద్దంలోనూ చూస్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏమున్నట్టు, కుంభాకార దర్పణం ఉన్నట్టు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. కుంభాకార కటకం అండి, భూతద్దంలా పనిచేస్తుంది. ఓకే, ఇదేమో ఉన్నదాన్ని చిన్నదిగా చూపిస్తుంది, కటకమేమో ఉన్నదాన్ని పెద్దదిగా చూపిస్తుంది, రివర్స్ వైస్ వర్స. పుటాకార దర్పణము, దంతాలను పెద్దవిగా చేసి చూడడానికి డెంటిస్టులు యూజ్ చేస్తారు. పుటాకార కటకము ఇక్కడేమో పెద్దదిగా చూడడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, కటకానికి వచ్చేలోపు రివర్స్ అవ్వాలి, అంటే చిన్నదిగా, అంటే
ప్రతిబింబం నిటారు వస్తు పరిమాణం కన్నా చిన్నదిగా ఉంటుంది. సో అర్థమైందా? ఇదేమో మనకు చిన్నదిగా చూపిస్తే ఇదేమో పెద్దదిగా చూపిస్తుంది, ఇదేమో మనకు పెద్దదిగా చూపిస్తే ఇదేమో మనకు చిన్నదిగా చూపిస్తుంది. వైస్ వర్స దర్పణానికి కటకానికి ఇది మనకు మ్యాస్ట్రీ ఫాలోయింగ్. మిథ్యా ప్రతిబింబం చూడండి, తెరపై పట్టించలేము, దాన్నే మనం మిథ్యా ప్రతిబింబం అంటాం. తెర మీద పట్టిస్తే మనకు దాన్ని నిజ ప్రతిబింబం అంటాము. సమతల దర్పణంలో మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, కుంభాకార కటకం పుటాకార కటకం మధ్య ఏవైనా రెండు తేడాలు చెప్పన్నారు. ఎక్కడున్నాయి? ఇక్కడ కుంభాకార కటకము, పుటాకార కటకము. ఇక్కడ నిజ తలకిందు లేని ప్రతిబింబాన్ని మనం చూడవచ్చండి. వాటికి దగ్గరగా కటకానికి మరియు దగ్గరగా ఉంచితే నిటారు మిథ్యా వృద్ధీకరణ ప్రతిబింబాన్ని కూడా మనం చూడవచ్చు. ఓకే, వస్తువులను పెద్దదిగా చేసి చూడడానికి యూజ్ అవుతుంది ఈ కుంభాకార కటకం అనేది. ఈ పుటాకార కటకం చూసినట్టయితే నిటారు మిథ్యా చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇదే వీటి రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పుటాకార కుంభాకార దర్పణాలకు ఒకదానికొకటి ఉపయోగాన్ని తెలపండి అంటున్నారు. ఇక్కడ మనకి పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం చూసుకుంటే పుటాకార దర్పణానికి ఎగ్జాంపుల్ ఏంటంటే హెడ్ లైట్స్ ఆఫ్ వెహికల్స్. వెహికల్స్ యొక్క హెడ్ లైట్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్, అవి మనకు పుటాకార దర్పణాన్ని కలిగి ఉంటాయి. వెలుతురుని అన్నిటికీ ఇవ్వడం అనేది జరుగుతుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. కుంభాకార దర్పణాలు అంటే సైడ్ వ్యూ మిర్రర్, రివర్ వ్యూ మిర్రర్ చెప్పాను కదా. వెనకలు ఉండేటువంటి ఆ వెహికల్స్ వచ్చేటువంటి ఆ సిచ్యువేషన్ అంతా మనకు అద్దంలో చిన్నదిగా చూపించేస్తుంది. సో కుంభాకార దర్పణాన్ని యూజ్ చేస్తాం. సో ఈ రెండింటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇవి. ఏ రకమైన దర్పణము నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అని అంటున్నారు. ఇక్కడ మనకు నిజ ప్రతిబింబాన్ని ఏర్పరిచేది ఏంటి? పుటాకార దర్పణము. ఏ రకమైన కటకము ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, నిజ ప్రతిబింబాన్ని ఏర్పరిచేది? దర్పణంలో చూసుకుంటే మనకు పుటాకార దర్పణము. ఇక్కడ కటకం అడిగారు, సో వైస్ వర్స ఇక్కడ మనకి, ఇక్కడ కూడా మనకు పుటాకార అనే చెప్పచ్చు. పుటాకార కటకం అనేది మనకు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువు కన్నా పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచున్నది ఏమిటి? వస్తువు కన్నా పెద్దదైనటువంటి మిథ్యా ప్రతిబింబాన్ని అండి. ఓకే, ఏర్పరిచేది ఏమిటి? ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. 11th క్వశ్చన్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఆప్షన్ పుటాకార దర్పణము. పుటాకార దర్పణం మనకు పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అదే పుటాకార కటకం అయితే చిన్నది ఏర్పరుస్తుందండి. ఎగ్జాంపుల్, పుటాకార దర్పణానికి ఎగ్జాంపుల్ ఏంటి పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందంటే? మనకు పుటాకార దర్పణమే కదా ఇక్కడ యూజ్ చేస్తాము. ఎక్కడ డెంటిస్టులు యూజ్ చేస్తూ ఉంటారు దంతాలను పెద్దదిగా చూడడానికి, జూమ్గా చూడడానికి. సో ఇది మనకు ఎగ్జాంపుల్. డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణంలో చూస్తూ దర్పణానికి ప్రతిబింబానికి మధ్య దూరం 4 మీటర్లుగా గమనించాడంట. అంటే మనకు దర్పణానికి మరియు తన ప్రతిబింబానికి 4 మీటర్స్ అని చెప్పి గుర్తించాడు. ఓకే, అద్దానికి తన ప్రతిబింబానికి. అతను దర్పణం వైపు 1 మీటర్ జరిగిన, దర్పణం వైపుకి 1 మీటర్ జరిగాడు, అతనికి దర్పణానికి మధ్య ఎంత దూరం అనేది ఉంటుంది? ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 ఉంటుందండి. ఇక్కడ 1 మీటర్ ముందుకు జరిగాడు అంటే ఇక్కడ 3 ఉన్నట్టు. సో ఇక్కడ కూడా 3 ఉంటుంది. సో ఇక్కడికి ప్రతిబింబానికి, ఈ పక్క ఉండేటువంటి అతనికి ప్రతిబింబానికి అడిగారు, అద్దానికి అడగలేదు. సో ప్రతిబింబానికి చూసుకుంటే ఇక్కడి నుంచి 3, ఇక్కడి నుంచి 3 ప్లస్ 6 మీటర్లు అనేటివి ఉంటుంది ఆ రెండింటి మధ్య డిఫరెన్స్, డిస్టెన్స్ అతనికి అతని యొక్క ప్రతిబింబానికి. ఒకవేళ ప్రతిబింబానికి అడగకుండా అతనికి మరియు అద్దానికి అడిగారు అనుకోండి మిర్రర్కి, సో అప్పుడు 3 మీటర్లు అని చెప్పాలి. కానీ ఇక్కడ ప్రతిబింబానికి అడిగారు, సో ఇక్కడ 3 మీటర్లు, అద్దం లోపల ఉన్నటువంటి దానికాడ 3 మీటర్లు. ఓకే, మొత్తం కలిసి 6 మీటర్లు. ఒక కారుకు వెనక వైపు చూడడం కోసం సమతల దర్పణం అమర్చబడి ఉందండి. కారు డ్రైవర్ ఆ కారును 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెనుకకు కదిలిస్తున్నాడు. కారుకి వెనుక భాగంలో పార్క్ చేయబడి ఉన్న ట్రక్ను రివర్ వ్యూ మిర్రర్లో కారు డ్రైవర్ అనేది ఈ వేగంతో చూస్తూ ఉన్నాడు. ఎంత వేగంతో వస్తుందని చెప్పి చూస్తూ ఉన్నాడు అంటే సేమ్ అండి, 4 మీటర్స్ అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఉంది కదా, ఇక్కడ నుంచి అతను 2 మీటర్స్గా చూస్తున్నాడు. ఇక్కడ ఇక్కడ నుంచి కూడా మనకు 2 మీటర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ రివర్ వ్యూ మిర్రర్లో కారు యొక్క డ్రైవర్ యొక్క వేగం అన్నారు. సో అందుకు మనకి 4 మీటర్స్. సేమ్ పై ప్రాబ్లం లాగానే ఇది కూడా మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి దీంతో మనకు కంప్లీట్ అవుతుంది ఈ లెసన్ అంతా. మనకి ప్రాచీన కాలంలో అద్దాల్ని మనకు ఆయుధాలుగా యూజ్ చేసేవాళ్ళండి. ఆర్కిమెడీస్ అనేటువంటి గ్రీకు శాస్త్రవేత్త 2000 సంవత్సరాలకు పూర్వం చెప్పిన లేదా చేసిన విషయం ఇది. గ్రీసులో తీర ప్రాంతం ఉంది కదా, ఆ తీర ప్రాంతంలో సిరక్యూస్పై దాడి చేసేందుకు ఆర్కిమెడీస్ ఈ పిక్చర్లో చూసిన విధంగా దర్పణాలని అమర్చాడు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకు ఇవి
సూర్యకాంత్ అనేది ఏమవుతుందంటే ఈ దర్పణాల మీద పడి అన్నీ మనకు కేంద్రీకృతం అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఒకచోటికి. ఓకే, ఆ విధంగా మనకు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో ఏందో మా మీద పడుతుంది, ఇంత పెద్ద వెలుతురు అనేది వస్తుంది కదా, సో ఇక్కడ వాళ్ళు భయపడేసి మా మీద ఏదైనా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు వెనక్కి తిరిగి పారిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రోమన్ సైనికుల పైన పడే విధంగా ఇక్కడ వస్తారు కదా, సో వాళ్ళ మీద ఈ ప్రయోగం అనేది చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా యుద్ధాలలో అద్దాలను యుద్ధాలుగా వినియోగించేవాళ్ళు ప్రాచీన కాలంలో. ఆర్కిమెడిస్ అండి, ఆర్కిమెడిస్ దర్పణాలు, ఇక్కడ మనం చూసినట్టయితే వీటిని ఆర్కిమెడిస్ దర్పణాలు అని చెప్పి చెప్పారు. ఇక్కడ మనకి ఈ సర్టైన్ డిగ్రీస్లో యాంగిల్లో మనకి ఇక్కడ పెట్టినట్టయితే ఈ విధంగా రిఫ్లెక్ట్ అనేది చెందుతుందని చెప్పి ఇక్కడ మనకు వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ లెసన్ ఏంటంటే, అడవులు మన జీవనాధారము. ఇది మనకు చాలా చిన్న లెసన్గా ఉంటుంది, సో చెప్పేస్తాను త్వరగానే మీకు. నెక్స్ట్ వీడియోలో మీరు ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ మనకు ఏవైతే లెసన్స్ విన్నారో అక్కడ మీరు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, సో ప్యారలల్గా మీరు ఎగ్జామ్స్ అనేటివి రాస్తూ ఉండండి. ఈ విధంగా థర్డ్ నుంచి సెవెంత్ వరకు మేము అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఎయిత్ కూడా మనం ఏదైనా స్టార్ట్ చేయబోతాము ఇంకా. ఓకే, ఇవి కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి.